చంద్రబాబు దేవుడితో కూడా రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఇప్పటి వరకు వ్యక్తుల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టిన చంద్రబాబు తాజాగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని తండ్రి కొడుకులు రాజకీయం చేస్తున్నారు. లోకేష్ యొక్క మాటలకి అతని బాడీ లాంగ్వేజ్కి సంబంధం ఉన్నా అంటూ మంత్రి ప్రశ్నించారు. టీడీపీకి నాయకుల యొక్క అకృత్యాలకి పాల్పడితే అరెస్ట్ చేస్తే తప్పన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రామతీర్థ ఘటనలో సూరిబాబు అనేటువంటి వ్యక్తి పాత్రను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు. మందుల కొనుగోలు కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు అదేదో నేరంగా మాట్లాడారంటూ మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు త్వరలో కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసినటువంటి ఓర్లేని ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కూడా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రీసెంట్గా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరి మడికి చేపల చెరువుకి తేడా తెలియనటువంటి వ్యక్తి లోకేష్ అని ఎద్దేవా చేశారు. మహానత వైఎస్ఆర్, ఆయన తనయుడు సీఎం జగన్ ప్రజలకు శాశ్వతంగా అందించే పథకాలు ఎన్నో తెచ్చారు. 15 ఏళ్లు పాలించినటువంటి చంద్రబాబు ప్రజలకు గుర్తుండిపోయే ఒక్క పథకం కూడా తీసుకురాలేదని దొయ్యబట్టారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ధోరణి నుంచి చంద్రబాబు బయటికి రావాలని శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజింగ్ కమిటీ ద్వారానే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. పూజ సమయంలో కూడా చంద్రబాబు చెప్పులు వదలపెట్టలేదని ఆయన నిప్పులు చెరిగారు.